అందరికీ నమస్కారం వారం వారం ప్రతి మంగళవారం మిమ్మల్ని పలకరించే మీ అభిమాన కార్యక్రమం ఆలపాటి చమక్కులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు అరవై రెండవ ఎపిసోడ్లోకి వచ్చాం మనకు మంచి పాట ఉంది మీలో కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది దిక్కులు చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ దిక్కులు చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ ఏమిటి ఈ పాట ఇవాళ అసలు ఆ పాటలో ఏం చెప్పాడు దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ అన్నాడు మనమేమనుకోవాలంటే పక్కన సీతమ్మ లేకపోయినా మనం దిక్కులు చూడకూడదు అని దిక్కులేమిటి మనందరికీ తెలిసినయ్యే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అవునా నాలుగు దిక్కులు అటు ఆగ్నేయం ఆ చివర నైరుతి ఈ చివర వాయవ్యం ఆ మూల ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఈశాన్యం మూలడు మరి నాలుగు దిక్కులు నాలుగు మూలలు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది కదా అయితే దశ దిశలా వ్యాపిస్తోంది ఫలానా ఆయన కీర్తి ఆ రాజుగారి కీర్తో ఆ జమీందారు గారి కీర్తో కవి గారి కీర్తో ఇంకోళ్ళ కీర్తి అని మనం చెప్పుకోవటం ఎందుకని తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఈశాన్యం అన్నీ కలుపుకున్నా కూడా ఎనిమిదే కదా మరి దశ దిశల అంటే పది దిక్కులేంటి ఆ ఎనిమిదికి తోడు ఒకటి భూమి ఇంకోటి ఆకాశం అలా దశ దిశలా వ్యాపింపచేయడం కీర్తిని యశస్సుని అనేటువంటిది ఆనవాయితీగా మనం చెప్పుకున్నటువంటి విషయం కాబట్టి ఈ దిక్కులు చూసేటువంటి వాడు సీతమ్మ పక్కనున్నా లేకపోయినా కూడా ఈ దశ దిశలా చూస్తూ ఉండటం అనేటువంటి పాయింట్ ఏంటి అసలు మనిషి ఎన్నో విలక్షణ సులక్షణ సలక్షణాలున్నటువంటి గొప్ప జీవి అయినటువంటి ఈ మనిషి ఎప్పుడు దిక్కులు చూస్తుంటాడు కాసేపు అటు చూస్తుంటాడు కాసేపు ఇటు చూస్తుంటాడు కాసేపు ఇంకొకళ్ళ వైపు చూస్తుంటాడు కాసేపు వెనక వాళ్ళ వైపు చూస్తుంటాడు కానీ కాసేపు ఎదుటి వాళ్ళని చూస్తుంటాడు తనని తాను చూసుకోడు ఒక చిన్న చక్కటి పాయింట్ మనం కాస్త మనసు పెట్టి ఆలోచించాల్సినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి జీవన కోణం ఇది ప్రతి మనిషి కూడా ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో జరిగేటువంటి గ్రహాంతరాల్లో జరిగేటువంటి అనేక విషయాల గురించి ఆ దిక్కులంక చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు తెలుసుకుంటూ ఉంటాడు సమీక్షిస్తూ ఉంటాడు విమర్శిస్తూ ఉంటాడు విశ్లేషిస్తూ ఉంటాడు ఎన్నెన్నో చేస్తుంటాడు ఎందుకంటే బోలడంత బుర్ర ఉందిగా మనుషులమైన మనకి అలా దిక్కులంక చూస్తాం అనేది మనకు ఉంది కానీ మనల్ని మనం చూసుకోవటం అనేది లేదు అదేమిటి రోజు లేచిన తర్వాత పొద్దున్న మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నోసార్లు అద్దం ముందు నిలబడి చూస్తుంటాగా లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు అద్దం కనిపిస్తే చూస్తాం ఎక్కడికైనా షోరూమ్కి వెళ్తే అద్దం కనిపిస్తే చూసుకుంటాం ఇంట్లో అద్దం ఎటుగిరి ఎడు తిరిగి ఉంటుందో అద్దాను చూసుకుంటూ ఉంటాం మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం కదా అనేటువంటి ఒక సరదా సందేహం కలుగుతుంటుంది నా మిత్రులకి మనల్ని మనం చూసుకోవటం అంటే మనల్ని మనం పరిశీలించుకోవటం మనల్ని మనం గమనించుకోవటం మనల్ని మనం జాగ్రత్తగా చూడటం పరికించడం అనేక సార్లు మనం ఈ ప్రపంచంలో ఎంతోమంది గురించి ఎన్నెన్నో విషయాలు చూస్తుంటాం చెబుతుంటాం వింటుంటాం ఆలోచిస్తుంటాం అవలోకిస్తుంటాం విశ్లేషిస్తుంటాం ఎత్తి చూపుతుంటాం అలా దిక్కులు చూడడం మనకి చాలా హ్యాపీ చాలా ఈజీ చాలా సంతోషం చాలా సరదా కానీ మనల్ని మనం చూసుకోవటం అంటే ఏమిటి నేను ఎలా జీవిస్తున్నాను నేను ఏమేమి చేస్తున్నాను ఏమేమి చెయ్యకూడనివి కూడా చేస్తున్నాను ఏమేమి చెయ్యటం లేదు ఏమేమి చెయ్యాల్సినవి కూడా చేయకుండా ఉంటున్నాను రోజులు వారాలు పక్షాలు నెలలు సంవత్సరాలు గడుస్తూ వయస్సు మీద పడుతున్నా కూడా కాలమలా గిరగిర 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 తిరుగుతూ ఉన్నా కూడా నా గురించి నేను అసలు ఆలోచించింది ఎప్పుడు నా గురించి ఆలోచించడం అంటే నా స్వార్థం నా స్వలాభం నా సంకుచితత్వం అది కాదు నేను ఈ లోకానికి ఏ విధంగా పనికొస్తున్నాను నేను ఈ సమాజానికి ఏ విధంగా పనికొస్తున్నాను ఆ విధంగా పది మంది నన్ను గుర్తుంచుకునేలాగా నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తే బాగుంటుంది అని నన్ను నేను చూసుకోవడం ఉందే అది చాలా ముఖ్యం దిక్కులు చూడటం పక్కన సీతమ్మ లేకపోయినా మానేసి మనల్ని మనం చూసుకోవటం అనేటువంటి దాని అంతరార్థం నా ఉద్దేశం ఇది ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు వ్యక్తిగతంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఆఫీసు పని పరంగా కానీ సామాజిక పరంగా కానీ స్పిరిచువల్గా కానీ ఏ రకంగా చూసినా కూడా మన జీవితం మనకు ఉంటుంది మన జీవితంలో ఎన్నో భాగాలు వ్యక్తిగత జీవితం ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ కమర్షియల్ లైఫ్ ఇంకా సో మెనీ థింగ్స్ ఈ వివిధ రకాల జీవితం మనం గడుపుతూ ఉండేటువంటి క్రమంలో మనం ఏమేమి చేస్తే బాగుంటుంది ఏమేమి చెయ్యకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న విశ్లేషణ ఎప్పటికప్పుడు మనం గనక చేసుకునే అలవాటు చేసుకుంటే దాన్ని మించింది లేదు అప్పుడు అందమైన జీవితం అందంగా ఉండి మన అందమైన జీవితం మనకి మాత్రమే అందంగా ఉండకుండా ఈ ప్రపంచానికే అందంగా ఉంటుంది సంస్కృతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది అయం నిజ పరోవేతి గణన లఘుచేత సాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం ఈ శ్లోకం మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటిది విన్నటువంటిది వీడు నావాడు వీడు పరాయివాడు అనేటువంటి లెక్క ఏదైతే ఉందో ఆ సంకుచితమైనటువంటి నేరో మైండెడ్నెస్తో చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మామూలు ఇరుకు మనసు ఇరుకు హృదయం ఇరుకు మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి అదే ఉదార చరితులకి వసుధైవ కుటుంబం పకం అంటే ప్రపంచమంతా నా కుటుంబమే జగమంత కుటుంబం నాది అని చెప్పి అంటాడే ఆ విధంగా కాబట్టి దిక్కులు చూడటం ఆ విధంగా చూడాలి మనం దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి జీవితంతో ఎవరికి ఏ విధంగా తోడ్పడగలము కాస్తంత అన్నం పెట్టగలమా కాస్తంత తిండి పెట్టగలమా ఒక మాట సాయం చేయగలమా వాళ్ళని ఏ విధంగానైనా ఆదుకోగలమా వాళ్ళకి ఒక చక్కటి ఓదార్పునివ్వగలమా వాళ్ళకి మనం గుర్తుండిపోయేలా వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయగలమా వాళ్ళు అడగకుండానే చాలామంది అడగటానికి మొహమాట పడతారు సంకోచిస్తారు బయటపడరు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల్ని దిగమంగుకుంటూ చక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకు కూడా కొన్ని కొన్ని కొరతలు ఉంటాయి కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి అవి శారీరక అవసరాలు కావచ్చు కాస్త చేయి పట్టుకొని నడిపించడం వంటివి మానసిక అవసరాలు కావచ్చు వాళ్ళు కుంగిపోతుంటే కుంగుబాటుకు లోనవుతుంటే వాళ్ళకి కాస్త ధైర్యవచనాలు హితవచనాలు చెప్పడం కావచ్చు అలా ఎన్నో గొప్ప గొప్ప మంచి మంచి పనులు చేయొచ్చు ఏ స్మాల్ థింగ్ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో చిన్న చిన్న పనులతో మనం అవతల వాళ్ళ జీవితాలకి ఒక చక్కటి సార్థకత చేకూర్చిన వాళ్ళం అవుతాం కావలసిందల్లా ఒక చిన్న ఆలోచన దిక్కులెంక చూడడం అనేసి మనల్ని మనం చూసుకోవటం ఎప్పుడైతే మనల్ని మనం చూసుకోవటం మనల్ని మనం పరిశీలించుకోవటం మొదలు పెడతామో అప్పుడు అనేక మంది యొక్క అవసరాలు అనేక మంది యొక్క ఆలోచనలకి మనం భాగస్వాములం అయ్యేటువంటి అవకాశాలు లభిస్తాయి ఒకచోట ఎప్పుడో చదివాను మనం ఎవరికన్నా సహాయం చేయటం అంటే అదేదో గొప్ప పని కాదు వాళ్ళకి మనం సహాయపడగలిగేలా పైవాడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము ఆ విధంగా మనం భావించాలి నేను ఫలానా వాళ్ళకి ఫలానా చేశాను నేను ఇంత చేశాను అంత చేశాను అని డంబాలు చెప్పుకోవటం కాదు సొంత డబ్బా వాయించుకోవటం కాదు కావలసింది వాళ్ళకి మనం తోడ్పడగలుగుతున్నాము వాళ్ళకి కావలసింది మనం ఇవ్వగలుగుతున్నాము అది చిన్న ధనమైనా చిన్న ఓరటైనా చిన్న ఓదార్ పైన అతి చిన్న సపోర్ట్ అయినా ఆ సమయంలో అదే ముఖ్యం వాళ్ళకి ఆ విధంగా మనం చేయగలిగేటువంటి అవకాశం మనకి పైవాడిచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం ఉన్నట్టుండి ఎవరో సైకిల్ మీద నుంచో టూ వీలర్ మీద నుంచో పడిపోతారు చూసి మనం అలాగే వెళ్ళిపోతాం అలానూ చేయొచ్చు తక్కన మన బండి పక్కన ఆపి వెళ్ళి కాస్త వాళ్ళకి చెయ్యి అందించి వాళ్ళని యువతలకి దాటించి సంథింగ్ సంథింగ్ చేయొచ్చు ఒకసారి నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తి రెండు కళ్ళు లేనటువంటి కబోధి ఆ రోడ్డు దాటడానికి హెవీ ట్రాఫిక్ ఆ రొదలు వినిపిస్తుంటాయి కదా కళ్ళకు కనిపించకపోయినా చెవులకు వినిపిస్తుంది కదా ట్రాఫిక్ సౌండ్ ఎలాగా ఎలాగా అని ఆయన సతమతం అవుతుంటే నేనేదో పని మీద వెళ్తూ వెళుతూ సడన్గా ఆయన చూసేసరికి ఆగి ఒక్కసారి ఆయన చేయి పట్టుకొని రోడ్డు దాటించా దానికి నేను చేసిందల్లా కొద్ది క్షణాలు నా జీవితంలో ఆయనకిచ్చానంతే ఆయన చెయ్యాలా పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళాను ఎంత సంతోషపడ్డాడో ఆయన కళ్ళు లేనటువంటి ఆ కళ్ళ నుండి కంటి చూపు లేనటువంటి ఆ కళ్ళ నుండి జలజల జాలువారినటువంటి ఆ కన్నీళ్ళు ఇప్పటికి కూడా నాకు బాగా జ్ఞాపకం అలా మనలో ఎంతోమంది ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనకొకప్పుడు స్కౌట్స్లో గుడ్ డీడ్స్ డైరీ అనేది మెయింటైన్ చేయడం ఉండేది గుడ్ డీడ్స్ డైరీ అంటే రోజు పొద్దున్న లేచిన మొదలుకొని మనం చేసినటువంటి మంచి పనులు ఒకటి రెండు మూడు నాలుగు అవి ఒక డైరీ లాగా రాసుకోవటం ఆ డైరీలో రాసుకోవడం కోసమైనా ఆ స్కౌట్ విద్యార్థులు కొన్ని కొన్ని పనులు చేస్తున్నాడు ఎవరికో మంచినీళ్ళు ఇవ్వటం ఎవరినో ఇట్లాగే రోడ్డు దాటించడం ఇంకా ఇంకా అలా 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 మనం దిక్కులంక చూడ్డం మానేసి మనల్ని మనం చూసుకోవడం అనేటువంటి పని చేస్తే ఎన్నెన్నో కొత్త కొత్త ఆలోచనలు ఎన్నెన్నో సార్థకంగా జీవించేటువంటి అవకాశాలు మనకు అంది వస్తాయి ఏమంటారు కొంచెం ఆలోచిద్దాం మళ్ళీ వచ్చే వారం మరో ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు సెలవ్ సే లవ్ మీ ఆలపాటి